కేసీఆర్ లక్ష కోట్లు దోచిండు, 10,000 ఎకరాల కబ్జా పెట్టిండు, అత్యంత అవినీతి పరుడు, మోడీ చేతిలో కీలుబొమ్మ. ఇవి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఏందంటే, రామాజీపురం బహిరంగ సభకు భారీగా హాజరైన జనం రాహుల్ ప్రియాంక అభివాదం చేస్తా ఉన్నారు. ఒక నిజంగా చెప్తాను, నాకు వీళ్ళని చూస్తే కొద్దిగా ఒక గర్వకారణం అనిపిస్తుంది. రాహుల్ గాంధీని ఎంత అవమానం చేశారు, పప్పు అన్నారు, వీడు పనికిరాడన్నారు, రకరకాల ఒక మనోవేదన గురి చేశారు. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా దాన్ని కౌంటర్ చేయలే. మీరు ఆనందపడతారంటే నేను పప్పుగా ఉండడానికి సిద్ధమే అని అన్నాడు. ప్రధానమంత్రి నిండైన గుండెతో ఉన్నారన్న, ఒకడో వాళ్ళు కిరీటాలకు పెడుతున్నావు పోతున్నావు. మొన్న ఒక ఆయన నా మిత్రుడు, ఒక ఆయన మాట్లాడుకుంటా, ఏది ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి క్వార్టర్ ఖాళీ చేయించు. అవును, ఆయన మొన్న యాత్ర పోయినప్పుడు ఆనంద భవన్ చూసిండట, వీళ్ళ తాతది ఆనంద భవన్ ని డొనేట్ చేసిండు ట్రస్ట్ కు. ఆయన వచ్చాను ఏంటంటే, ఆనంద భవన్ నే వాళ్ళు ఇచ్చిండ్రు, ఆఫ్టర్ ఆల్ ఢిల్లీలో క్వార్టర్ ఎంత, డబుల్ బెడ్రూమ్ కి ఇల్లు క్వార్టర్ కోసము. ఆయనకు ఇల్లు క్వార్టర్ ఇచ్చేది ఏంది, ఆయన ఎక్కడ పోయినా దేశంలో ఎవరైనా గుండెల్లో పెట్టుకుంటారు, గంత చిల్లర శాఖలు ఉన్నాయి మనకని. రాహుల్ గాంధీకి ఒకటి కితాబు ఇచ్చేది ఏంది, బై బర్త్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఆయన కాదలుచుకుంటే ఎప్పుడో అయ్యేటోడు, మన్మోహన్ గవర్నమెంట్ మంత్రి అయ్యేటోడు, మన కేటీఆర్ లెక్క కావాలంటే మంత్రి అయ్యేటోడు. ఎప్పుడు పోతావు నువ్వు మనోడు, జూన్2 నాడు నిమిషం ఆలస్యం అవుతుంది, 7:30 పోయి కూసురు. అయ్యో ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ వెనకనే నిలబడతాడు, దిగవు దిగవు అని. పాపం 10 ఏళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుడు కూడా కాదు, పూసబెట్టి ఆ దిక్కు కూడా పోలే, మంత్రి పదవి కూడా తీసుకోలేదు రాహుల్ గాంధీ, నువ్వు చేసుకోబో అని. అది వాళ్ళ సంస్కారం. సో ప్రియాంక కూడా కొద్దిగా ఇందిరాగాంధీ ఫీచర్స్ ఉండే, ఇందిరాగాంధీనే ఇందిరమ్మ రాజ్యాంగ ప్రియాంక రాజ్యం తెస్తా చెప్పాలి. ప్రియాంక రాజ్యం వస్తుంది, ప్రియాంక అంటే రాహుల్ గాంధీ లేడు. 10,000 ఎకరాలు కబ్జా పెట్టిండు, అత్యంత అవినీతి పరుడు, మోడీ చేతిలో కీలుబొమ్మ. ప్రజలారా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మీరు నమ్ముతా ఉన్నారా? కేసీఆర్ లక్ష కోట్లు దోచిండు అనేటువంటి మాటను రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం 100,000 కోట్లు దోచింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం చెప్పండి. కేసీఆర్ కుటుంబం 100,000 కోట్లు దోచింది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తా ఉన్నారా? కేసీఆర్ కుటుంబం 100,000 కోట్లు దోచిందని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. దోచిండా లేదా? నిజమే దోచారు అనుకుంటే నిజమే అని, అబద్ధం దోచుకోలేదనుకుంటే ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాదాపు 1,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పటికి, 1,300, 1,400, 1,500, ఒక 2,000 ఓట్లు చూద్దాం సరిపోతుంది, 1,600, 1,700, 1,800, 1,800, 1,800, 1,900, 1,900, 2,000, 2,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం 100,000 కోట్లు దోచింది అని చెప్పి రాహుల్ గాంధీ నిన్న ఒక మాట చెప్పిండు. అది ఆరోపణ అని కూడా నేను అనదలుచుకోలేదు, ఎందుకంటే వాస్తవమైనప్పుడు ఆరోపణగా దాన్ని చిత్రీకరించే హక్కు కూడా నాకు లేదు. అంగీకరిస్తున్నా, నేనైతే అంగీకరిస్తూ అన్నా. కేసీఆర్ కుటుంబం 100,000 కోట్లు దోచిందని మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ ప్రజలకు చెప్పింది తీన్మార్మలన. ఆ తర్వాత ఈ మాటను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడం జరిగింది. చూసుకో, 95% మంది అంటారు కేసీఆర్ కుటుంబం 100,000 కోట్లు దోచుకుంది, ఇది వాస్తవం, రాహుల్ గాంధీ చెప్పింది నిజమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అభిప్రాయం, పచ్చి నిజం, పచ్చి నిజం, ఇంకా డౌటే లేదు. ఇక కేసీఆర్ పై సిబిఐ ఈడీ ఐటీ కేసులు లేకపోవడమే ఆ 2 పార్టీల మధ్య అపవిత్ర బంధానికి నిదర్శనం. ఇది 100% కరెక్ట్. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజల తెలంగాణను గెలిపించాలి. రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ అడ్రస్ ఎప్పుడో గల్లంతైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఉద్యమంలో భాగస్వాములైన వారికి 250 గజాల స్థలం. మేడారం, నువ్వు కోరుకుంటున్న ఉద్యమకారులు ఉద్యమకారులు అంటావు కదా, వాళ్ళకు స్కీమ్ పెట్టింది ఇక్కడ, కనీసం గుర్తించారు మన. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, మీరు ఎక్కడ ఉద్యమం చేసిన ఏమిటని ధృవీకరణ పత్రాలు ఉంటాయి, కనీసం ఉద్యమకారులు ఉన్న విషయం గుర్తించలేదు కదా కేసీఆర్. మేడారం జాతరకు జాతీయ హోదా, రాహుల్. ములుగు జిల్లాలో బహిరంగ సభ, బస్సు యాత్రకు శ్రీకారం. తెలంగాణ రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుంది, బీఆర్ఎస్ లో సామాజిక న్యాయం లేదని చెప్పి ప్రియాంక గాంధీ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి నిన్న ఆ రామప్ప ఆలయానికి పోయినారు, మొత్తానికి ఆ గూడెం ప్రాంతంలో తిరిగినారు. నిజంగా చెప్తా ఉండగా సీతక్క నాకు తెలిసి ఈసారి 50,000కు తగ్గదే మెజార్టీ.
ఈసారి నాకున్న అంచనా ప్రకారం సీతక్కకు తగ్గొద్దు కూడా 50,000 ఒక్క ఓటు కూడా తగ్గొద్దు మెజార్టీ సీతక్కకు